వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 160 రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లాలో పాదయాత్ర ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోకి జగన్ ప్రవేశించనున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని కాకతీయ నగర్ మందవల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మునుకులూరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి తిరిగి యాత్ర ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లాలోని కలకరు గ్రామం చేరుకుంటారు. సాయంత్రం దెందులూరు నియోజకవర్గంలోని మహేశ్వరపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా అక్కడి నేతలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలురాయిని అధిగమించనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ తలపెట్టిన పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామం వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3000 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర సాగనుంది. ఇప్పటివరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్పయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకోగానే జగన్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు పైలాన్ ఆవిష్కరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2003 మే 14వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర ఖమ్మం జిల్లా మీదుగా కామవరపు కోటలోకి చేరుకుంది. అలాగే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా వైఎస్ మరణం తర్వాత షర్మిలా చేపట్టిన యాత్ర 2013 మే 16న కామవరపు కోట మీదుగా 2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. వీటన్నింటి నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్ల గుర్తుగా పైలాన్ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించాలని పార్టీ ఒక కార్యాచరణను సైతం రూపొందించింది. అన్ని జిల్లాల్లో పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 14-15 తేదీల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు శ్రేణులు పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. 16వ తేదీన వంచనపై ఘర్షణ పేరుతో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనుంది. రాయలసీమ జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అదే స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. అయితే కోస్తాంధ్రలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి పార్టీ బలోపేతం దిశగా ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు కనిపించింది. టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో జగన్ పాదయాత్ర ప్రారంభం కాగానే టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. టీడీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్, యలమంచిలి రవి, విశాఖకు చెందిన కన్నబాబు, కర్నూలుకు చెందిన రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రారంభమవగానే
జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలోకి రాకానే తాను ప్రవేశపెట్టిన నవరత్నాలు అమలు చేస్తానని, వాటి గురించి వివరిస్తూ ప్రజలతో జగన్ మమేకం అవుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ ప్రకటించిన 9 హామీలతో పాటు మరికొన్ని హామీలను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న జగన్, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు.